ఏదో సామె చెప్పినట్టు మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది అంటారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అదే జరుగుతుందా ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది అంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అని లేదంటే ఎక్కువ మంది మంత్రులు ఉన్నారు కదా మొత్తం ఆంధ్రప్రదేశ్లో మనదే అధికారం మనదే పై చెయ్యి అని చెప్పి అధికారం ఉండడం తప్పేం లేదు పై చేయి సాధించాలనుకోవడం తప్పేం లేదు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యాలకు ఆయన ఆశలకు అనుగుణంగా ముందుకు నడుచుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కాకపోతే ఇక్కడ ప్రధానంగా వస్తున్న ఇబ్బంది ఏంటి అంటే గ్రూప్ రాజకీయాలు ఎవరికి అక్కడ మేము హీరోలు అంటే మేము హీరోలు అనుకోవడం అసలు హీరో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలామందికి తెలుసు ఆయన వల్లే ఈరోజు చాలామంది ఎమ్మెల్యే పొజిషన్స్లో కూర్చున్న మంత్రుల పొజిషన్స్లో కూర్చున్న అధికారం చేత పట్టుకున్న కేవలం అసలు హీరో ఆయన కానీ లోకల్గా ఎవరికి వాళ్ళు మేము తోపులంటే మేము తోపులు అనుకోవడం మేమే హీరోలు అనుకోవడం అంటే ముందు మేము వెనక మీరు అనేసి గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం ఈ గ్రూపు రాజకీయాలు చోట లేవు ఒక చోట ఉన్నాయనడానికి లేనట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్లో చాలా నియోజకవర్గాల్లో ఒకసారి అక్కడ పరిస్థితులు ఏంటని తొంగి చూస్తుంటే ఎంపీ నియోజకవర్గంలో కానివ్వండి ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కానివ్వండి ఏకా ఏ సెగ్మెంట్ అయినా సరే ప్రతి చోట ఎక్కడో చోట ఇటువంటి అనకూడదు కానీ ఇటువంటి దారుణాలు కనిపిస్తేనే ఉన్నాయి యాక్చువల్గా అవే ఉండకూడదని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవే ఉన్నాయి అయితే అలాగని చెప్పి చూస్తూ వదిలేసి టైప్ ఏం కాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆల్రెడీ అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమైపోయారు తాజాగా ఒకే ప్రాంతంలో ఒకేసారి ఇద్దరు లీడర్లను తప్పించేశారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మీద వేటు వేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ జరిగింది అంటే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగింది ఎందుకు అంటే అక్కడ రాజమండ్రి అంటే ఒక రకంగా ఈ స్థానిక హీట్ అయితే ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది ఇదే నేపథ్యంలో సిటీ రూరల్ రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ ఇద్దరు కోఆర్డినేటర్లు ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మేరకు ఆయన నిర్ణయం మేరకు తొలగించేశారు అనేది అంటే ఇక్కడ ఎంపీగా మార్గాని భరత్ ఉన్నారు అలాగే సిటీ ఇన్ఛార్జ్ శ్రీ శ్రీగాకుళ్ళపు శివరాము సుబ్రహ్మణ్యం రూరల్ ఇన్ఛార్జ్గా ఆకుల వీర్రాజు వీళ్ళిద్దరి మధ్య ఒక ఆధిపత్య పోరైతే నడుస్తోంది సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ రాజానగరం ఎమ్మెల్యేగా ఉన్న జక్కంపూడి రాజావర్గం అనేది ఒకటి ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది ముందు నుంచి అనేది అంటే ఇక్కడ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఉన్నప్పటి నుంచే వీళ్ళు కలిసి ఉండేవారు ఈ రెండు చోట్ల గత ఎన్నికల్లో ఎప్పుడైతే టీడీపీ గెలిచిందో ఇక్కడ భరత్ పెత్తనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండడం ఇన్ఛార్జీలు వ్యతిరేకిస్తూ ఉండడం మొదటి నుంచి జరుగుతూ వస్తుంది అయితే ముందుగా ఆకుల వీరరాజను తొలగించాలి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు నిర్ణయించారంటే అయితే జక్కంపూడి రాజా మాత్రం కొనసాగిస్తే ఇద్దరిని కొనసాగించాలి లేకపోతే ఇద్దరిని తప్పించాలి అని చెప్పి తెగే చెప్పేశారంటే అంటే అది కూడా వైవి సుబ్బారెడ్డి గారు ముందే దీంతో ఫైనల్గా ఎటువంటి డిసిషన్ తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారితో సంప్రదించినప్పుడు ఇద్దరిని తీసేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు దారి చేశారంటే దాంతో సిటీ రూరల్ రెండు నియోజకవర్గాల కోఆర్డినేటర్లను కూడా ఇమీడియట్గా తప్పించేస్తూ తొలగించేస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది వీళ్ళ స్థానాల్లో ఇమీడియట్గా వేరే వాళ్ళని కూడా నియమించేస్తుంది అంటే ఒక రకంగా ఇది ఒక పెద్ద అలర్ట్ అనమాట ఈ గ్రూపు రాజకీయాలు నడుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద అలర్ట్ అని చెప్పుకోవాలి ఇదేదో కోఆర్డినేటర్లే కదా లైట్ తీసుకుంటే కుదరదు అది ఇవాళ కోఆర్డినేటర్లు అవ్వచ్చు రేపు ఇంకో స్థాయి వాళ్ళు అవ్వచ్చు స్థాయి పెరగచ్చు తగ్గచ్చు కానీ పార్టీని డిస్టర్బ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలకు లక్ష్యాలకు వ్యతిరేకంగా పనిచేయాలి అని ఆలోచించిన ఎవరైనా ఫైనల్గా జరిగింది ఇదే ఏదో మన వాళ్లే కదా అని చెప్పి ప్రభుత్వం మనవైపు మాట్లాడుతుంది అవతల ఉన్నది ప్రత్యర్థి కదా ఆ ప్రత్యర్థి వర్గానికి సపోర్ట్ చేసే వాళ్ళని తొలగిస్తుంది అని అనుకుంటే పొరపాటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ తొలగింపుతో నిరూపించారు అనేది ఇప్పుడు చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఇదే నేపథ్యంలో యావత్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే గ్రూపు రాజకీయాలకు పెద్దపేట వేస్తున్న ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ఇది అతిపెద్ద హెచ్చరిక అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి అనేది కూడా ఇప్పుడు రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి